సూరి బాలు తగిలేటట్టువయ్యా. తగిలేటట్టంటే బ్యాట్కి తగిలేటట్టయ్యా, నాకు తగిలేటట్టు కాదు. బలేవాడివయ్యా సూరి. కాదు, ఇదేంటి టెన్నిస్ బాల్ వేస్తున్నావా క్రికెట్ బాల్ వేస్తున్నావా? టీవీలో చూశానండి. అజారుద్దీన్, కపిల్ దేవ్, చిరంజీవి. అబ్బో, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేస్తున్నావు రా బాబు? పొరపాటున నేను ఉదయం వచ్చి నీ చేతుల్లో ఇరుకుపోయాను. నేను ఇరుక్కోమన్నానండి, నాకు రాదని ముందే చెప్పాను కదండి. పైగా గేట్ వదిలేసి వచ్చానండి. నాదే బుద్ధి తక్కువ. ఏమండి అయ్యగారు వస్తున్నారండి. సంతోషం, ఇక వెళ్ళు. వస్తానండి. ఇదిగో ఆ బంతులు తీసుకోబాకు. అయ్యగారు తగిలిన దానికి ఏమనుకోకండి. జడ్జి గారండి, నేను కొట్టాలని కొట్టదండి, ఏమనుకోకండి. వస్తున్నానండి. నమస్కారం అండి. నమస్కారం. ఈ క్యారియర్ జాగ్రత్తగా పెట్టు. మంచి వాసన వస్తుందండి. ఏం కూర అండి? బొమ్మడాయలు పులుసు. బొమ్మడాయలండి? ఏ, నీకు కూడా ఇష్టమా? పేణం అండి. బొమ్మడాయలు నోపక్క, మా యావిడ నోపక్క. నిలబెట్టి నీకు ఏది కావాలరా అంటే బొమ్మడాయలే కావాలంటానండి. అలాగా అయితే నాతో తిందికి వెళ్ళండి. ఎన్నింటికి తింటారా? అయితే క్యారేజ్ తింటా తింటా నువ్వు వెళ్ళు. అయ్యగారండి. మళ్ళీ ఏంట్రా? బొమ్మడాయల కూర చల్లారిపోతుందండి. చల్లారిపోతే ఏంటంట? ఏంట్రా అయితే? రెండైపోయిందండి. అక్కడ పెట్టు. ఆగలేట్లేదండి. నీ తింటాలరా నువ్వు వెళ్ళు. తినేయకూడదు. తింటావయా నువ్వు వెయ్యి. వెళ్ళరా. వస్తున్నానండి. అందరూ భోజనానికి వెళ్ళిపోయారు. ఆయన కూడా వెళ్ళిపోయారు. ఏమండి? ఏంట్రా అయ్యగారండి, భోంచేశారండి? భోంచేసా, బ్రహ్మాండంగా భోంచేసా. బొమ్మడేలండి? బ్రహ్మాండంగా ఉన్నారా? భోంచేసా? కాదండి, బొమ్మడే. బ్రహ్మాండంగా తినేశారా? ఒక్కడ కూడా మిగల్చకుండా తినేశా. మొత్తం అండి? మొత్తం తినేశా. మొత్తం తినేశారండి? ఒక్కడు కూడా మిగల్చలేదండి. లేదు. అరే, నీ బొమ్మడాయలు పులుసు ఉంచుతాను కదా, తినేశారు కదండి మొత్తం. ఏం పర్లేదులే, మళ్ళీ దొరికితే చేయించి పెడతాను, తిందు గాని. అక్కడది బుట్ట ఎంత? బుట్ట ఏ ఎంత? 180 రూపాయలండి. 180 అండి. ఏ మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటయ్యేది? బొమ్మడాయలు, బొమ్మడాయలు. ఇన్నా తప్పుకో, తప్పుకో. నిజం చెప్పయ్యా,
ఇన్ని బొమ్మిడాయిలా? కావాలంటే చూడు సుస్క. ఇవన్నీ ఏం చేయమంటావు? ఏం చేయడమంటే బొమ్మిడాయి పులుసు, బొమ్మిడాయి ఇగురు, బొమ్మిడాయి చింతకాయ, బొమ్మిడాయి చెంచుగురు, బొమ్మిడాయి పచ్చడి. అవేం చెయ్యరయ్యా. నువ్వు చెయ్యి. ఇదిగా ఇప్పుడేమో బొమ్మిడాయిల పులుసు, రాత్రికేమో బొమ్మిడాయి ఇగురు, రేపొద్దున బొమ్మిడాయిలు చింత చిగురు, రేపు మధ్యాహ్నం. అది సరే, అబ్బాయికి డబ్బు పంపించావా? ఇదేమిటయ్యా 320? మిగతా డబ్బు ఏం చేసావు? ఏటి బావా, వాచ్మెన్ ఉద్యోగం మానేసి బొమ్మిడాయి వ్యాపారం పెట్టుకున్నావా? ఇది చిన్న తప్పు చేసిన దాని శిక్ష గాని. నువ్వేంటి వాచ్మెన్ ఉద్యోగం మానేసావంట? నాదా, ఆ వాచ్మెన్ ఉద్యోగానికి నేను చేసే వ్యాపారానికి కొంతనాడు కుదురుతుంది, అందుకని ఆ ఉద్యోగం మానేసి ఈ వ్యాపారం పెట్టుకున్నా. ఎట్టిస్తున్నావేంటి బొమ్మిడాలో? 180 రూపాయలు నాకు కావాలి, పెద్ద బుట్ట ఉంది. ఏంట్రా ఇది? ఈ బండి ఊపుడేంటి? డీలు పోతాను కదండి అయ్యా, ఈ దెబ్బకు కారు ఊపుతున్నా. సెటప్ కాదండి అయ్యా, ఇది డాన్సింగ్ కార్ అండి అయ్యా. ఇది డాన్సింగ్ కార్ అయితే నీ చేత డాన్స్ అయిపోతా. బండిలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. అబ్బే ఇది డాన్సింగ్ బండి అంటే తెలిసింది కదండి. మరి కారుకు వస్తున్నానండి అయ్యా. అయ్యా రోడ్ల మీద ఈ కారు డాన్సింగ్ నాకు న్యూసెన్స్ గా ఉందండి అయ్యా. ఈ ఏర్పాట్లు నీ సౌకర్యం కోసం కాదురా, నా సుఖం కోసం. అది కాదండి అయ్యా, ఏదైనా హోటల్లో రూమ్ తీసుకోను, ఆఫీసులోనో ఇంట్లోనో సెటప్ చేసుకుంటే బాగుంటది కదండి అయ్యా. పనికి మాలిన దరిద్ర కొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో. ఇంట్లో అయితే అమ్మాయికి తెలుస్తుంది, హోటల్లో అయితే పబ్లిక్ తెలుస్తుంది, ఆఫీసులో అయితే స్టాఫ్ తెలుస్తుంది, ఇక్కడ మనకి చాలా సేఫ్ రా. ఇది చూడండి. ఎంత? 120. పెట్టే. నెక్స్ట్. ఇది చూడండి. ఇది 160. లేబర్కా? కాస్త కాస్ట్లీగా కావాలయ్యా, కాస్ట్లీ. చూడు, ఎప్పుడు నాతో పన్ను వేయకో, ఓడిపోతే ఇలాగే చీరలన్నీ కొనిపిస్తాను. ప్రతిసారి ఓడిపోతానే ఏంటి? రేపు నా బర్త్డే కాబట్టి ఫోన్లే కొనిపెడుతున్నాను. అబ్బా నచ్చుకొట్టకే, కమాన్ ప్యాక్ చేయండి బాబు. పర్సు కనిపించడలేదు. ఏయ్ జోక్ చేస్తున్నావా? నిజం. కారులో మర్చిపోయావా? కారులో చూసిస్తావా? షూర్. ఇది చూడండి 500. అసలు మీ దగ్గర ఇంపోర్టెడ్ టీషర్ట్స్ లేవా? ఇంపోర్టెడ్ ఆశా, కారులో కూడా లేదే. చంపావు, అక్కడ బిల్లు తయారైపోతుంది. నా దగ్గర కూడా డబ్బు లేదు. ఒకటే రెండా, 4000 చిల్లరా. ఇది 1000 రూపాయలు. షట్, మీ షాప్లో 1000 రూపాయలకు మించి ఏమీ లేవా? ఏమి, పోనీ ఓపెన్ చేద్దామా? అతను అడిగి తీసుకుని బిల్లు కట్టేద్దాం, రేపు కాలేజీలో ఇచ్చేయచ్చు. ఇది 1200. ఏమిటయ్యా అత్తరే కన్నీ చీప్ డ్రెస్సెస్? హలో జీవి. హాయ్ మీనా. అరే హలో ఆశ. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్ జీవి. సారీ, చిన్న ప్రాబ్లం. నో ప్రాబ్లం, చెప్పండి. ఆశ పర్స్ తేవడం మర్చిపోయింది. నో ప్రాబ్లం. బిల్లు కట్టాలి. నో ప్రాబ్లం. రేపు కాలేజీలో ఇచ్చేస్తాం. నో ప్రాబ్లం. జస్ట్ 4200. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో. థ్యాంక్ యూ. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. బాబు, బిల్లు మీ పేరు రాసేయమంటారా అండి? నో ప్రాబ్లం. సార్, దిస్ ఈస్ కాస్ట్లీయెస్ట్, 2755 రూపీస్ ఓన్లీ. నో ప్రాబ్లం. చిన్న ప్రాబ్లం. నో ప్రాబ్లం సార్, ప్లీజ్ ప్లీజ్. రండి సార్. కాస్త వెనక్కి వెళ్ళు. ఆ వెనక్కి కాదు, ఇంతకు ముందు చూపించావు చూడు. 1200. కాస్త వెనక్కి. 500. వెనక్కి.
200 వెనక్కి 160 వెనక్కి 120 ఇది మరీ లేబర్ క్లాస్ సార్. నేను కొనేది కూడా లేబర్ కోసమే. నీకేమన్నా అభ్యంతరమా? ఈ బిల్లు ఆ బిల్లు కలిపి రాయించు, నాతో రా, డబ్బు ఇంట్లో ఇస్తాను. నిషాకి బట్టలు కొన్నావా? ఏది ఏది అమ్మాయి నిషా, ఇదిగో ఈ డ్రెస్ లో నా చిట్టి తల్లి ఎంత బాగుంటుందో. అమ్మాయి నిషా, డాడీ ఐ కాల్. ఆ నా ట్రంక్ కాల్. అల్లుడు గారు ప్రేమతో తెచ్చారమ్మా నీకోసం, వేసుకో వేసేసుకో. అంకుల్ ఇక్కడ. అరే ఆడపిల్లవు కాదు, సిగ్గు లేదు, ఇక్కడ పోరాపల్లికి వెళ్ళా. అంకుల్ ఏమిటిది? ఏమిటో బాబు, నీ చేతుల్లో ఏది పెట్టినా కాళ్ళు కడిగి నా కూతుర్ని నీ చేతిలో పెట్టినట్టే ఫీలింగ్ అవుతాను. ఓం భూమిర్భూమ్ నాద్యౌర్వరిణాంతరిక్షం హిత్వా ఉపస్థే దేవ్య దేవ్యర్మన్నాథమన్నా. కూర్చోండి బాబు. అరే ముత్తైదు వేదిరే, మరోసారి దిష్టి తీయమంటారంట అయ్యా? దిష్టి కాదురా, నా దృష్టి అంతా దాని మీదే ఉందిరా. ఒరే జలగయ్యా, అయ్యా రాత్రి ఏకాంతంగా దిష్టి తీయించుకుంటాను, నా గదికి రమ్మని చెప్పరా, చెక్కు మీద సంతకం పెట్టేస్తానరా. అయ్యా ఏమిట్రా, ఏదో నీ సొంత పెళ్ళాన్ని రమ్మన్నట్టు బాధపడిపోతావు. అది నా పెళ్ళమేనండి అయ్యా. పనికి మాలిన దరిద్రగొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో, ఈ సంగతి నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అమ్మడు నీ పేరేంట్రా? జయశీల. సౌశీల్య. అయ్యగారండండి, 2 హారతులండండి, 200 అండండి. చెక్కు అయ్యి క్యాచ్ ఇస్తా. శీల శీల బాబాయ్. శీల బాబాయ్. ఏంట్రాబాయ్? బాబాయ్ అయ్యగారు వచ్చి పిన్నిని కార్లో తీసుకెళ్ళారు. అయ్యగారు ఉన్నారా? అయ్యగారు ఎప్పుడో బయటికి వెళ్ళిపోయారు. నువ్వు కార్లో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. అవును నువ్వు కార్లో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. చిచ్చి నేను ఇంట్లో ఉంటాను, నువ్వు కార్లో వెళ్తావు. అబ్బే నువ్వు కార్లో వెళ్తావు, నేను ఇంట్లో ఉంటాను. నువ్వు కార్లో వెళ్ళలేదా? వెళ్ళలేదు మావా. అవును నువ్వు కార్లో వెళ్ళలేదు. నిజంగా నువ్వు కార్లో వెళ్ళలేదా? ఏం మావా, ఎవరి కార్లోనైనా వెళ్ళాలా? అమ్మో వద్దు. అమ్మో చూడు, నేను నీకు విషయం చెప్తాను, ఎందుకు ఏమిటని మాత్రం అడక్కు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెనకాల దొడ్లోంచి వెళ్ళి కారులో డిక్కులు దాక్కో. ఎందుకు మావా? అప్పా ఎందుకు అని అడుగుతానండి అయ్యా. ఇదేంటండి అయ్యా, మీరే వచ్చారేంటండి అయ్యా? నిన్ను పికప్ చేద్దామని వచ్చానురా. ఎందుకండి అయ్యా, మన బండి ఉంది కదండి అయ్యా. ఆ బండిలో వెళ్తే సుఖమేముందిరా, ఓడలాంటి నా బండి ఎక్కితే తృప్తి. తిరుపతిలాగే మెట్లేమిట్రా, చెయ్యి అందించు. సౌశీల్య సౌశీల్య సౌశీల్య
సౌశల్య అయ్యా అది నా పెళ్ళం పేరండి అయ్యా. ఒరే నా బండి నువ్వు తోలగలేంది, నీ పెళ్ళాన్ని నేను నోరారా పిలిస్తే తప్పే ఉందిరా సౌశల్య. ఇంట్లో లేదండి అయ్యా. ఎక్కడికి వెళ్ళింది? ఒంట్లో బాగలేదండి అయ్యా. అయితే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆసుపత్రికే వెళ్ళిందండి అయ్యా. అయితే ఆసుపత్రి నుంచి తీసుకొద్దాంరా. ఈ ఊళ్ళో కాదండి అయ్యా, పక్కూరండి అయ్యా. ఏ ఊరైతే నేనురా, మనకి వాళ్ళంటి కార్లు ఉన్నాయి కదా పదా. అబ్బాయి అక్కర్లేదండి అయ్యా, దానికి కావాల్సిన పక్కనే ఉన్నారండి. మనం కూడా కావాల్సిన వాళ్ళవే కదరా పదరా. కావాల్సిన వాళ్ళని చూస్తే బోర్ నేడుతుందండి అయ్యా. మీరు ఒక్క నిమిషం కూర్చోండి అయ్యా, బాటలు మార్చుకుని వస్తానండి అయ్యా. నా కొడుకు ఏదో మడత పెడుతున్నాడు. అమ్మ పనికి మాలిన దరిద్ర గొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ రాస్కిల్ సౌశీల్యను డిక్కీలో పెట్టావా అమ్మ దుర్మార్గుడా సౌశీల్య. వస్తున్నానండి రెడీ. వద్దులేరా, నీ పెళ్ళం హాస్పిటల్లో ఉన్న బాధలో నువ్వు ఉన్నావు, నువ్వు సెలవు తీసుకో. థ్యాంక్స్ అండి అయ్యా. అయ్యా అయ్యా మీ కారు అదండి అయ్యా. ఏ కారు అయితే ఏమిరా, ఆ కారు నాదే ఈ కారు నాదే, నువ్వు కష్టంలో ఉన్నావు ఇవాళకి ఆ కారు వాడుకో. సుప్రనాథుడు మీ కాలు గీతలు పడిపోయే కారు రే. ₹100 కక్కుర్తి పడి 24-seat వాల్ పోస్టర్ లాగా నా పెళ్ళాన్ని నీకు చూపించానే, అందుకు చెప్పించు కొట్టుకోవాలి. ఆడే పాడే అరేబియా గుర్రమా, అవకాశం వచ్చింది పండగ చేద్దామా? మావా మావా, ఏమిటే ఏమిటే ఇది? ఏమైంది మావా? అవును నిన్ను డిక్కిలో దక్కుమన్నాను కదా, ఇక్కడికైనా వచ్చావు? అయ్యగారి గొంతు వినిపించగాని హారతిద్దామని బయటకు వచ్చేసాను. అయ్యగారేరి వెళ్ళిపోయారా? అయ్యో ₹100 పోయినా ఏంటండి? నీ ₹100 పాడుగాను, ఈ ₹100 నా కొంప ముంచేలా ఉన్నాయి. నువ్వేమో హారతి హారతి అంటున్నావు, వాడేమో హాని మింగేద్దాం చూస్తున్నాడు. అవును నీ చీరేది? ఉక్కు పోస్తుందని డిక్కీలో వదిలేశాను. అమ్మాయికి పరీక్షలు అయిపోయాయి. అయిపోయాయండి అయ్యా. రైల్లో వస్తుంది. వస్తున్నారండి అయ్యా. కారు తీసుకెళ్ళు. ఎక్కుతారండి అయ్యా? ఎక్కదురా, కారు తన మీద ఎక్కించుకుంటుంది. పనికి మాలిన దరిద్ర గొట్టు పింజారి చండాలపు యూస్లెస్ డర్టీ బ్లడీ నాస్టీ ఫెలో, వెళ్ళ వెళ్ళమంటారండి అయ్యా. అయ్యగారండి వస్తున్నాడండి. జెండా పై కపిరోజు జెండాపై కపిరోజు ముందు శ్రుతవోజశ్రేణి గూర్చి నే. చెల్లే బావెక్కడా? బావో ఎప్పుడు వచ్చి తీవు నవ్వు చెయ్యి సుకులే కదా. నీదు నీదు కాదు కాదు. ఏం జరిగింది బావా, అర్జెంటుగా ఉత్తరం రాసి పిలిపించావు? బావా నీ చెల్లెల్ని నన్ను నువ్వే ఎలాగైనా కాపాడాలి బావా. ఏం జరిగింది బావా? అయ్యో అదంతా చాలా పెద్ద కథ. ఏ కథకైనా సరే నువ్వు అర్జునుడు అయితే నేను శ్రీకృష్ణుడిని, నువ్వు ప్రతాపరుడు అయితే నేను యుగంధరుణ్ణి, నువ్వు చంద్రగుప్తుడు అయితే నేను చాణక్యుణ్ణి, నువ్వు టుక్కుంటుక్కు అయితే నేను టుర్రుంటురు, నేను టుర్రుంటురు అయితే నువ్వు టుక్కుంటుక్కు. ఏమే ఉందాడికి టుక్కుంటుక్కు పెట్టు. టుక్కు టుక్కుంటుక్కు. ఎవరు పిల్ల నువ్వు? దుబాయ్ మరదల్ని. హూ ఆర్ యూ? నేను జలగయ్య గారి బాస్ని. నువ్వు వాడికి ఏమవుతావు? ఎత్తి కుదేస్తే 7 చెక్కలు అవుతాను. మీకు ఏ చెక్క కావాలంటే అది తీసుకోవచ్చు. మాటగారి అయ్యో కూర్చునే ఉన్నారేమిటి, నిలబడండి నిలబడండి.
కూర్చొని నిలబడ్డవా? నిలబడండి బాబో. ఓహో, నీ దుంప తెగ, నువ్వు దుబాయ్ నుంచి వచ్చావు కదూ, అంత రివర్స్ వ్యవహారంలా ఉంది. చూడండి, మీరు కాఫీ తొక్కుతారా? నువ్వు టుక్కుంటుక్కు అయితే నేను టుర్రుంటురు, నేను టుర్రుంటురు అయితే నువ్వు టుక్కుంటుక్కు. ఏమే ఉందాడికి టుక్కుంటుక్కు పెట్టు. ఎవరు పిల్ల నువ్వు? దుబాయ్ మరదల్ని. హూ ఆర్ యూ? నేను జలగైగాడి బాస్ని. నువ్వు వాడికి ఏమవుతావు? ఎత్తి కుదేస్తే 7 చెక్కలు అవుతాను. మీకు ఏ చెక్క కావాలంటే అది తీసుకోవచ్చు. మాటగారి, అయ్యో కూర్చునే ఉన్నారేమిటి? నిలబడండి, నిలబడండి. కూర్చొని నిలబడ్డవా? నిలబడండి బాబో. ఓహో, నీ దుంప తెగ, నువ్వు దుబాయ్ నుంచి వచ్చావు కదూ, అంత రివర్స్ వ్యవహారంలా ఉంది. చూడండి, మీరు కాఫీ తొక్కుతారా? టీ తొక్కుతారా? అదే రండి, కాఫీ తొక్కుతారా? టీ తొక్కుతారా? అన్ని దుబాయ్ అలవాటు అండి అయ్యా. అన్నయ్య అంటే చెల్లెమ్మండయ్య. కూర్చోమంటే నిలబడమన్నట్టుగా రివర్స్ వ్యవహారం. అవునండి అయ్యా. ఓ మరదల పిల్ల, అయ్యగారితోనే ఉండు, మంచిగా ఉంటది. అలాగే అన్న. సైలెన్స్. ఏమిటి ఆడ మేడం, ఎవరు తిట్టారా? తిట్టడం ఏమిటి? తిట్టండి. ఓహో, గుడ్ మార్నింగ్. ఏమిటి, అందరూ నిలబడి తిడుతున్నారు, కూర్చొని తిట్టండి. గెట్ అప్, నౌ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ ఎవరి సీట్లో వాళ్ళు నిలబడండి, నిలబడండి బాబు. ఏమిటి కన్ఫ్యూజ్ అవుతారు? కూర్చో, కూర్చో. హూ యామ్ ఐ? నువ్వెవరు? సూపర్వైజర్. స్టూపిడ్. హూ యామ్ ఐ? నువ్వెవరు? దొరసాని. దొరసాని? దొర అన్న. అయ్యా. సాని అన్న. వ్యభిచారిణి. సాని అన్న. ప్రాస్టిట్యూట్. కూర్చో, కూర్చో. హూ యామ్ ఐ? అమ్మగారు. నాకు మ్యారేజ్ కాదు, బిడ్డ రాదు. అమ్మగారు అని తిడతావు? నువ్వెవరు? ఎక్సలెంట్. ముద్దు, ముద్దు, ముద్దు. స్టూపిడ్. కూర్చో, కూర్చో. నువ్వేమి తొక్కుతావు? సైకిల్ తొక్కుతా మేడం. ఆఫీస్ లో సైకిల్ తొక్కుతావు? ఆఫీస్ లో కాదు మేడం, బయట తొక్కుతా మేడం. బయట సైకిల్ తొక్కుతావు, ఆఫీస్ లో ఏం తొక్కుతావు? నేనేం తొక్కను మేడం. ఏమి తొక్కవా? అయితే నీకు సాలరీ ఎందుకు? యు ఆర్ డిస్మిస్డ్. మేడం, మేడం, నాకేం అర్థం కావట్లేదు మేడం. అయ్యో, ఈ మేడం ఉంది, టైపు తొక్కుతుంది, మరి నువ్వేం తొక్కుతావు? ఓ, నేను క్యాష్ తొక్కుతా మేడం. ఇప్పటిదాకా ఎంత నొక్కావు? నేను వచ్చాక నొక్కావంటే నీ తోలు తీంచా. హలో, నువ్వేం తొక్కుతావు? బోరింగులు తొక్కుతాను. ఓ, సైట్ లో బోరింగులు తొక్కుతావన్నమాట. వెరీ గుడ్ వర్క్. అయ్యా గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్ని బోరింగులు తొక్కుతావు? ఇప్పటికి దాదాపుగా 400 తొక్కుంటాను. ఆహా, ఎప్పుడు, ఎట్ ఎ టైం ఎన్ని బోరింగులు తొక్కుతున్నావు? 2 తొక్కుతున్నాను. ఓహో, వర్క్. ఎప్పుడు? ఒకటి నల్లకుంట, 2 ఎర్రకుంట. వాటర్ పడ్డాడా? నల్లకుంటలో 150 అడుగుల దాకా తొక్కాను, కానీ వాటర్ పడలేదు. 150 అడుగులు తొక్కినా వాటర్ పడలేదా? నేను 10 అడుగులు తొక్కితే వాటర్ స్వయం అని పడతాడు. యు ఆర్ డిస్మిస్డ్. ఫూల్స్, యు ఆర్ ఆల్ డిస్మిస్డ్. గెట్ అవుట్. హలో, నీ టైప్ స్పీడ్ ఎంత? 40. ఓన్లీ 40? ఐ మేట్రీ. నిన్ను 40 నుంచి
80కి 80 నుంచి 100కి తొక్కుతా. బెమ్మి ఏమిటిది? వీళ్ళెవరు ఆఫీస్ లో తొక్కడం లేదు, అందుకే వీళ్ళందరినీ డిస్మిస్ చేసా స్పాట్ లో. సరే నీకు ఆఫీస్ సరిపోదు కానీ మరో ఆఫీస్ చూపిస్తాను రా. వెరీ గుడ్ లవ్లీ బాస్ లవ్లీ. బావగారు ఏమి మొహమాట పడకుండా భోజనం చేయాలి. అబ్బా పప్పు చారు ఎప్పుడు ఉండేవేగా, అరిసెలు వేసుకోండి. అంతే. చికెన్ తింటారండి అయ్యా, కోడండి అయ్యా. ఒక్కటేమిట్రా ఇంకోటి వేయి. ఉండలా ఒకట? అయ్యో ఒకటేమిటి, ఈ పళ్ళెం కనిచ్చేయండి. అలాగే అమ్మా కొంచెం వాసు, ఇది ఒళ్ళా ఇనప రాట. బ్రహ్మి ఇప్పుడేం చూసావు, నా వయసులోనూ చూడాల్సింది. ఏమిటా ఇన్నాళ్ళు దుబాయ్ షేక్లు ఒళ్ళే ఒళ్ళనుకున్నాను, మీ ఒళ్ళు చూశాక అదొట్టి కొళ్ళని పెంచింది. బ్రహ్మి చెల్లిప్పి మీరెక్కడ చేశారో తెలుసా? మీకోసం ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నాను కదా, నిన్ను ముట్టుకుంటే తప్ప. నన్ను కట్టుకునేవాడు నన్ను ముట్టుకోవాలి బాబు. అయితే నిన్ను కట్టేసుకుంటాను. నన్ను కట్టుకునేవాడు శ్రీరామచంద్రుడై ఉండాలి, ఇంతకు ముందు మీకు పెళ్ళవలేదా? ఒకసారి అయింది పోయింది, ఇప్పుడు మాత్రం నేను కట్టేసుకుంటాను. మాట నిలబెట్టుకుంటారుగా. ఆ విషయంలో నేను హరిశ్చంద్రుడు లాంటివాడిని. హరిశ్చంద్రుడా? నాకు వద్దు, చంద్రపతి రమ్మేశాడు. చిచి చిచి నేను అలాంటివాడిని కాదు. ఉండండి బాబు, ప్రధానికి తొందరే. మీకు ఏ పనైనా నిదానంగా శుభ్రంగా చేయాలని సుభాష్ షేక్ చెప్పాడు. మధ్యలో వాడేవాడు రామ్ శుక్లా షేక్, నన్ను పెంచిన వాడు మై డాడీ. అంతే కదా. చెయ్యి తగులుతుంది బాబు చెల్లిప్పి. ఇది కూడా తెలుసా? నాకు ఇది ఒక్కటే తెలుసు బాసు. బ్రహ్మి రాజా, 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 బ్రహ్మి రాజా, అయ్యో అయ్యయ్యో. ఇరవై రెండు సంవత్సరాలు భద్రంగా పెట్లో దాచుకొని తాళం వేసుకున్న నా శీలాన్ని రెండే రెండు రెండు నిమిషాల్లో దోచేసుకున్నారు, నేను ఎలా బ్రతకాలండి? అయ్యో నేను ఎలా బ్రతకాలండి? బ్రహ్మి బ్రహ్మి, నువ్వు నా దగ్గర ఉన్నావంటే నీ శీలం నా ఎలపెట్లో భద్రంగా ఉన్నట్టే లెక్క. నువ్వేం కంగారు పడుకు, నీ బాధ్యతంతా నేను పుచ్చేసుకుంటాను. అవును బ్రహ్మి, అవును అవును, నిజంగా నీ శీలాన్ని నేను దోచాను. నాకు ఎలా అనిపించలేదేమిటి? నాకు అనిపించింది రాజా, అప్పుడే తెలిసిపోయిందా? ఏమిటి ఈ రెండు వేళ్లలో ఒకవేళ తొక్కు. అమ్మా చెల్లిప్పి రాజా, బాబే చస్తాడు. చస్తాడా? అవును చస్తాడు. చావడం ఏమిటి? నీకు
బాబే చేస్తాడు. అంటే పుడతాడా? అవును, మూడో నెల. నిజంగా? నిజంగానే ఒట్టు. అయితే డాక్టర్ని కలుద్దాం. డాక్టర్లు ఎందుకమ్మా తొక్కడు? డాక్టర్తో సంప్రదించి అబార్షన్ చేయిస్తాను. అబార్షన్ చేయిస్తావా? ఎందుకు? లేకపోతే నా పరువు పోతుంది. చనిపోయిన తర్వాత నువ్వు మరో పెళ్లి చేసుకోలేదంటే నువ్వేదో త్యాగం చేసావనుకున్నా. కానీ ఇదంతా చూసిన తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటేనే బాగుండేది. అయ్యా, మీరు చేసిన పాపంలో నేను కూడా సాయపడ్డాను. కానీ ఆ పాపం నా మీదకే వస్తుందని ఊహించలేదు. నా పెళ్ళం అమ్మాయి ఫ్రా, ఏదో హారతి ఇస్తే 100 రూపాయలు ఇస్తారని ఆశపడితే నా సంసారాన్నే హారతి చేయాలని చూశారు. నా బలహీనత కారణంగా నిన్ను నీ భార్యను బాధ పెట్టాను. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయండిరా. అది సరే, మరి నా మాట ఏమిటి? రమ్మి, నీకు చేసిన అన్యాయానికి నువ్వేం చేయమన్నా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? తప్పకుండా చేస్తాను. ఏం చేయమన్నా చేస్తారా? చేస్తాను. చెయ్యి. క్షమించండి అయ్యా, ఈడు నా బావమరిది. మీ భార్య నుండి తప్పించుకోవడానికి ఈ నాటకం ఆడింది.